అందుకే గుడికసిన 20 ఏళ్ళు కల్పించిన కండిషన్ చేసుకుంటేనే టీఆర్ఎస్ పార్టీ వైపు టీఆర్ఎస్ పార్టీ అయింది. ఇలా ధర్నాచౌక్ రద్దు చేసిన ముఖ్యమంత్రి ప్రజీవనం ఉన్న కేసులు బయటికి గుడికొచ్చి మన ధర్నా చౌక్ లో ధర్నా చేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్ గుర్తుకోండి. ఒక్కసారి కలుసుకుందాం, కలిసి కరీంనగర్ ధర్మాదప్ప పెరిగారు. ఇంతమంది మనం మనం దాచుకుంటే మనని ఎవరు ఏమి రాసిపెట్టుకోండి. నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను నేను పారిపోయాను కాదు, నేను భయపడ్డాను కాదు, సావుకే భయపడి సావే నన్ను చూసి భయపడ్డాను. నేను సావుకు భయపడ్డాను. ఏదో మాయమాటలు చెప్పి మెచ్చుకుని చేసి రాజకీయాల గురించి మాట్లాడి పైసలు పెట్టి గెలవాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని దృష్టించుకొని మీరందరూ మన మధ్యలో పేదలు మన దగ్గర మన మధ్యలో మనకు కులం జిల్లా మనకి ఏమో మనకు ధర్మం ముఖ్యమైన ఆ ధర్మం కోసం కొట్టాలి, కాశాపల్ల కోసం కొట్టాలి. ఆ ధర్మం కోసం కొట్టాలంటే మాత్రమే మనం నిజమైన హిందువులుగా మనం చరిత్రలో నిలిచిపోతాం తప్ప మేము హిందువులం అని చెప్పుకొని వేరే రకంగా పోయే ప్రయత్నం చేస్తే ఇవ్వని సమాజాన్ని క్షమించిన విషయాన్ని తమ్ముడు మీరు అందరూ గుర్తుంచుకోండి. సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకు కలవడం ద్వారా కానీ దయచేసి మీరు ప్రచారం అనుకూలంగా ప్రారంభించండి. ఇలా ధర్మ రక్షణ గెలిపించండి కరీంనగర్లో. ధర్మం నిలవకుంటే ఇలా కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగుంటే ఎగిరాలని మీరు అనుకుంటే ఎగిరే నాకు ఇబ్బంది లేదు. టవర్ సర్కిల్ మీద టవర్ మీద పచ్చ జెండా ఎగిరాలంటే ఎగిరేది నాకు ఇబ్బంది లేదు. తెలంగాణ చోట్ల పచ్చ జెండా ఎగరాలంటే ఎగిరడానికి ఇబ్బంది లేదు. కానీ నేను మాత్రం కాశాప్ జెండా ఎగరాలని అనుకుంటున్నా. కాశాప్ జెండా మాత్రం పచ్చ జెండా పాత్ర పెట్టాలని నేను అనుకుంటున్నా. ఇలా ఎంఏ పార్టీ వచ్చి ఇలా కరీంనగర్ రాజ్యం పెడతాంటే ఇలా చేతులు ముక్కలు ముక్కలు ఇవ్వలేదు. అరే హైదరాబాద్ లో పుట్టించి ఉడికించాం, నువ్వు ఏ అడ్డ మీకు కావాలనుకో ఆ అడ్డ మీదకి వచ్చిన కార్యకర్తలు ఇక్కడ మిక్కలు ఇవ్వాలి. ఇక్కడ ఏమంటారు ఇది మన అడ్డనే కాదా, మన అందరం పోయి ఇక్కడ హైదరాబాద్ లో జెండా గెలిస్తామని లేదా మన వాళ్ళు కష్టం రాణిస్తాం. ఏంటి వాతావరణం నుంచి అందరు కష్టపడి పని చేయండి. 30 తారీఖు కలిసి నాకు మీ పనులని పక్కకు వెళ్ళి మీకోసం కష్టపడి పని చేస్తున్నా, కష్టపడి యుద్ధం చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, కాళ్ళు చేతులు నిలబడుకున్న కార్యకర్తలు అందరూ కూడా అయినప్పుడు కూడా మీకోసం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఎప్పటికొట్టాలే. మీకోసం ఏ పొలిటికల్ పార్టీ లీడర్ మీకోసం చేరుకోలేదు, మీకోసం నడిపిన చెప్పడానికి ఎవరి మీద అర్థం గుర్తుంచుకోవాలి. ఇవాళ వచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం. ఎవరు తమ టీఎస్ ఎప్పటికైతే దేని ఎవరు చెప్పండి, ఎవరు నన్ను హిందీ పేపర్ లీక్ చేస్తారు ఎవరైనా, నన్ను హిందీ పేపర్ లీక్ చేస్తాను కేసు పెట్టి కేసు హిందీ పేపర్ లీక్ చేస్తే పాతకాలు ఉండరా. దయచేసి వార్తలు ఆలోచించండి, నిజాలు గమనించండి. నేను మాట్లాడితే రెచ్చగొట్టాడు, వాస్తవం మాట్లాడుతుంటే రెచ్చగొట్టాడు, నేను మాట్లాడి నోటుకో కూర్చోండి.